గత రెండు రోజుల క్రితం ఒక పత్రిక గత కొన్ని రోజులుగా ఆ పత్రిక తానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పోలవరం మీద ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నట్టు కావచ్చు రకరకాలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఆయన రాయటం ఆయన రాసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన చంద్రబాబు ఈయన ప్రెస్ మీట్లు పెట్టడం ఇది ఒక ఆనవాయితీగా మారుతూ ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్కి ఒక క్రెడిబిలిటీ అనేది లేదు వాస్తవానికి చేతులు దుడుచుకునే పేపర్ కూడా పనికిరాదు ఆ పేపర్ ఆయన ఏం రాశాడు రెండు రోజుల క్రితం పోలవరం ఎత్తు దించేస్తున్నారు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని రాయటం దాన్ని పట్టుకొని సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలియదు ఒకటిన్నర సంవత్సరం నుంచి చెప్పిందే చెప్తుంటాడు ఒక అబద్ధాలు చెప్పేవే ఆయన మాజీ మంత్రి వచ్చి పోలవరం గురించి కానీ ఆర్ఎండ్ఆర్ గురించి కానీ వీటి గురించి మాట్లాడతాడు అసలు వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గతంలో ఈయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి పట్టుకున్న దిక్కు దివనం లేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తీసుకొని పనులు ప్రారంభించి దానికి ముందు తీసుకెళ్లిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఈరోజు దాన్ని మొత్తం పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అది భగవంతుని సంకల్పం చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతాడు ఆ దేవుడికి కూడా ఇష్టం లే ఇట్లా దరిద్రపు చేతుల చేత పోలవరం కానీ ఇచ్చేస్తే వచ్చే నీళ్ళు కూడా అయిపోతాయి గోదావరిలో వచ్చే వరద కూడా అయిపోద్ది ఆ భగవంతుడికి కూడా ఇష్టం లే కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ చేశాడో దాన్ని కంప్లీట్ చేసే గొప్ప కార్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉంటుంది తప్ప మధ్యలో వచ్చి మధ్యలో పోయే నాయకుడి చేతుల మీదుగా ఉండదని చెప్పి తెలియజేస్తాను ఏం చెప్తా వచ్చాడు నిన్న అసలు పోలవరం గురించి ఆయన అధికారంలోకి వచ్చి మొట్టమొదటి 3 సంవత్సరాలు నిద్రపోయి ప్యాకేజీల కోసం 2017 క్యాబినెట్లో ఒక దిక్కుమాలిన దానికి ఒప్పుకొని ఒక దిక్కుమాలిన దాన్ని ఒప్పుకొని దాన్ని ఒక పోలవరానికి ఇబ్బందికరమైన విధంగా క్యాబినెట్లో పెట్టించుకొని ప్యాకేజీల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ రోజు పోలవరం మేమే కడతామని చెప్పి తీసుకొని కొన్ని షరతులు ఒప్పుకొని కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏమైనా మాట్లాడితే మేము 70% కంప్లీట్ చేసామంటాడు అసలు నిన్న చూస్తే ఏం మాట్లాడాడు ఆర్ఎండ్ఆర్ గురించి మన నీకు ఏం అర్హత ఉంది ఆర్ఎండ్ఆర్ గురించి మాట్లాడే ప్రజల గురించి కనీసం 5 సంవత్సరాలలో ఒక్క ఇల్లు ఒక్క కుటుంబాన్నైనా మార్చావా మార్చల ఒక పక్క ఆర్ఎండ్ఆర్కి 27,000 కోట్లు కావాలంటాడు ఒక పక్క ఖర్చు పెట్టింది 11,000 ఈయన 5 సంవత్సరాల్లో పెట్టింది కాక నేను 70 సంవత్సరం పూర్తి చేశాను ఏ విధంగా 70 అంటే దానికి సమాధానం ఉండదు ఆమె 70 పైన బాబు అంతే కింద ఈయన అంతే దిక్కుమాలిన మాటలు మాట్లాడతాడు ఆ దిక్కుమాలిన పేపర్ ఒకటి ఉంటుంది ఆ పేపర్తో ఇష్టానుసారంగా కారుగోతలు రాస్తూ ఉంటారు అసలు ఎక్కడైనా ఒక ప్రతిపక్షంలో ఉండి ఒక ఇట్లాంటి ప్రాజెక్టు పూర్తి చేసే సమయంలో ప్రజల్ని తప్ప ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఎక్కడికి నువ్వు ఆడికి పోవు డిసెంబర్ 21వ తారీఖున పోలవరం పూర్తి చేస్తున్నావు నువ్వు ఆడే ఉంటావు ఏడే ఉంటావు ఆడికి పోవు కదా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అందరూ కూడా చూస్తారు ఎత్తి ఒక అంగుళం తగ్గుతుందా కూడా చూస్తారు ఒక్క అంగుళం కూడా ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే ఎత్తుందో అదేవిధంగా ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేయబోతున్నావు నువ్వు ఆడికి పోవు కదా నా తెలిసి ఉంటావు నా తెలిసి డిసెంబర్ 21వ దాకా ఉంటావు కదా ఏడ దక్కించేదేం లేవు నా తెలిసి ఆడికి పోయేదేం ఉండదు కదా ఏడే ఉంటావు కదా ఏమైనా పారిపోతున్నావు రాష్ట్రం వదిలే చెప్పాము స్పష్టంగా నీకు ఏ బట్టలు కావాలో పెడతానని చెప్పా ఆహ్వానం పలుకుతాం మా కేసీఆర్ అన్నట్టు ఏ బట్టలు కావాలో ఏ పెడతాం నువ్వేం టెన్షన్ ఉండవు మాక పెడతాం ఆహ్వానిస్తాం రా టేప్ వేసుకొని కూల్చుకో ఒక అంగుళం కూడా పోలవరాన్ని తగ్గించేది లేదు ఆర్ఎండ్ఆర్ గురించి మాట్లాడతావు సిగ్గులే నీకు మాట్లాడేదానికి 5 సంవత్సరాల్లో కనీసం ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేవా కనీసం ఒక్క ఇల్లు ఒక్క గడప మార్చావు నువ్వు మాట్లాడతావు మళ్ళీ ఈరోజు ఆర్ఎండ్ఆర్ గురించి
అసలు మీ ప్రభుత్వం ఏ ఆర్ఎన్ఆర్ చేసిందని? గండికోట్లో 27 టీఎంసీని పెట్టుకునే అవకాశం దాదాపు 7,000 కుటుంబాలు ఉంటే నువ్వు మార్చేవా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 950 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి గండికోటకి పునరావాసం కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏమనంటే పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చామని చెప్పుకొస్తారు రాజశేఖర్ గారు కడితే. అక్కడ చూస్తే దాదాపు 55 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తి కెపాసిటీ 10 టీఎంసీ పెట్టి ఉండొచ్చు. అది కూడా నువ్వు చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇప్పుడు 10 టీఎంసీ పెట్టావు.